आटो मदलुकोनी अंतरिक्षं वरकु अन्नि रंगाल्लोनू अतवलु तम सत्ता चाटुतुन्नारु सवाळ्लनु स्वीकरिस्तू कष्टतरमैन कोलुवुल्लोनू प्रतिभ कनबरुस्तुन्नारु देशंलोनी अतिपेद्द रवाणा व्यवस्थ भारतीय रैल्वे आ रैळ्लनु सैतं नडपटंलो महिळलु भागस्वाम्यं अवुतुन्नारु సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమైన సమయస్ఫూర్తితో ముందుకెళ్తున్నారు రైల్వేలో లోకో పైలట్లుగా రాణిస్తున్న నారీమణులపై మహిళా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ ప్రత్యేక కథనం రైళ్లను నడపడం అంటే ఆషామాషి కాదు శారీరకంగా బలంగా దృఢంగా ఉండాలి రైలు బోగీలు విడిపోతే వాటిని తిరిగి దగ్గరికి చేర్చి గమ్యానికి చేర్చాల్సిన బాధ్యత లోకో పైలట్ల మీదనే ఉంటుంది పురుషులకైనా ఇది సవాళ్లతో కూడుకున్న ఉద్యోగం కానీ అటువంటి పనిలో మహిళలు తమ సత్తా చాటుతున్నారు హైదరాబాద్లో ఇటీవల ప్రారంభమైన మెట్రో రైలును నడుపుతూ పురుషులకు దీటుగా పనితీరును కరబరుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు సరిత గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి ఎదిగానంటున్నారు అన్ని రంగాల్లోనూ రాణించే సత్తా మహిళల్లో ఉందని సరిత అన్నారు ఎందుకంటే చాలా మంది ప్యాసింజర్స్ మా మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళ డెస్టినేషన్కి వెళ్ళాలనేసి ఎంతో కోరుకుని మెట్రో అంటే ఫాస్ట్ సర్వీసెస్ ఇక్కడ అన్ని ట్రావెలింగ్ ఛార్జెస్ అవన్నీ చూసేసుకొని అండ్ తొందరగా రీచ్ అవుతామన్న కోరుకొని మెట్రోకి ఎక్కుతారు అండ్ మెట్రోలో మేము లీడ్ చేసే రోల్ ఫ్రంట్ హెడ్ అన్నమాట యాజ్ ఎ ట్రైన్ ఆపరేటర్ ఆల్మోస్ట్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్స్ని తీసుకెళ్ళి గమ్యానికి చేర్చడం అనేది పెద్ద టాస్క్ లాంటిది మెట్రో ట్రైన్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఈ మహిళామణి పేరు శ్రావణి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ పురుషులకే సవాళ్లు విసిరే ట్రైన్ ఆపరేటర్ కొలువును సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు పేరెంట్స్ కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఉండేది మా పేరెంట్స్ ఏంటంటే ఇంట్లో అబ్బాయిలా పెంచారు ఏదైనా కూడా అంటే వాళ్ళకి నమ్మకం ఏదైనా చేయగలరని సో అందరూ అంటుంటారు రిలేటివ్స్ అయినా ఎవరైనా కూడా లోకల్ పైలట్ అంటే గ్రేట్ జాబ్ అది అని అంటూ ఉంటారు ఎందుకంటే ప్యాసింజర్స్ని అలా గమ్యానికి చేర్చడం ఇక్కడికి వచ్చినాక సీనియర్స్ కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు ట్రైనింగ్ కూడా మంచి ఇచ్చారు మెట్రో రైల్ లోకో పైలట్ గా పనిచేస్తున్న స్వప్న కూడా విధి నిర్వహణలో తనదైన ముద్ర వేస్తున్నారు ఏదైనా సాధించాలనే లక్ష్యంతోనే ఈ రంగాన్ని ఎంచుకుంటున్నానన్న స్వప్న తన తల్లే తనకు స్ఫూర్తి ప్రదాతగా చెబుతున్నారు ఇక్కడ నేను లాస్ట్ 7 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి ఇంతకు ముందే నేను కస్టమర్ సపోర్ట్ లో వర్క్ చేసేదాన్ని సో ఇక్కడ కూడా ఎక్స్ఎస్ఆర్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను 7 ఇయర్స్ నుంచి ఆల్ బికాజ్ అందరి సపోర్ట్ వల్ల మా హైరార్కీ కానీ మా మేనేజర్స్ కానీ అందరు సపోర్ట్ చేయడం వల్లే మేము ఇంకా ఇక్కడ వర్క్ చేయగలుగుతున్నాం ఇక్కడ ఏంటంటే ఇంకా అందరినీ ఈక్వల్ గా చూడటం కూడా ఒక బాగుంటుంది అందుకని ఇక్కడ ఇన్ని ఇయర్స్ అనేది వర్క్ చేయగలుగుతున్నాము అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మహిళలు విజయం సాధించలేని రంగం అంటూ ఏదీ లేదని చెబుతున్నారు ఈ మెట్రో వనితలు ప్రస్తుత తరుణంలో పురుషులకు స్త్రీలకు ప్రత్యేక కొలువులంటూ ఏవీ లేవని భవిష్యత్తులో మరింతగా మార్పు రావడం ఖాయమంటున్నారు సో వాళ్ళు కంప్లీట్ గా నన్ను సపోర్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు నేను ఎప్పుడు నువ్వు ఒక అమ్మాయివి నువ్వు ఈ వర్క్ చేయలేవు ఆ వర్క్ చేయలేవు నేను ఎప్పుడు అనలేదు నువ్వు ఏ వర్క్ అయినా చేయగలుగుతావు అని చెప్పేసి మా పంపించే మమ్మీ అడిగారు సో నేను అప్పటి నుంచి భయపడకుండా ఇక్కడ వర్క్ 5.5 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఇక్కడ కాదు బయట కూడా వర్క్ చేశాను ఎప్పుడు భయపడలేదు దేని గురించి నా కంప్లీట్ ఇన్స్పిరేషన్ మొత్తం మా మదరే ఏ కష్టం వచ్చినా ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకుండా నీ దాంట్లో నువ్వు వెళ్ళు నీ వంట నువ్వు చేయి అని చెప్పేసి మమ్మీ కంప్లీట్గా సపోర్ట్ చేసింది మేమేంటి అంటే ఫస్ట్ మేము ఒక స్టెప్ తీసుకొని దానికి కారణం ఎల్ఎన్టీ మెట్రో అంటే దే గివ్ ఏ ఛాన్స్ టు ఉమెన్ ఫస్ట్ అంటే మెట్రోలో ఉమెన్ కూడా వర్క్ చేయాలి అనే ఒక ఇనిషియేషన్ తీసుకుంది ఎల్ఎన్టీ మెట్రో సో వాళ్ళు ఆ ఇనిషియేషన్ తీసుకున్నారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం రావడానికి ఫస్ట్ మా మదర్ అసలు ఒప్పుకోలేదు ఎందుకు నువ్వు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు కదా ఎందుకు ఇదే తీసుకుంటున్నామంటే బట్ నేను ఫైట్ చేసి ఎందుకు నేను ఇక్కడ ఉండకూడదు అని నేను ఫైట్ చేసి ఇక్కడికి వచ్చాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది బ్యూరో రిపోర్ట్.